ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ సో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో పంటలపై సో సంబంధించి 2 లక్షల ప్రయోజనాలతో కూడినటువంటి రైతు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇది రైతుల పంటలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి త్వరలో అయితే దీనికి సంబంధించి సో అమలులోకి తీస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీకి పెద్దపీట వేసిందన్నమాట. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని బ్యాంకులు మరియు వ్యవసాయ సంఘాల నుంచి మనకు సంబంధించి ఆ డేటాను అయితే సేకరించడం ప్రారంభించినట్టు కూడా చూసుకోవచ్చు. అయితే ఈ తరుణంలో గణాంకాల ప్రకారం మనకు 39 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు, మరియు రైతు రుణమాఫీని నెరవేర్చడానికి ప్రభుత్వం 40,000 కోట్లు అవసరమంటూ కూడా చూసుకోవచ్చు. రైతు రుణమాఫీ సమస్య పాత ప్రభుత్వం నుంచి కొనసాగుతోందని, ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, అందుకే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకుంటుందని చెప్పడం జరిగింది. అయితే మనకు ఆర్థిక బ్యాంకర్లతో సంప్రదించి బ్యాంకు నుంచి రుణం తీసుకొని రైతు రుణాన్ని నేరుగా వారి యొక్క ఖాతాకు బదిలీ చేయాలని ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది. అయితే మొదటగా సో బ్యాంకర్ల నుంచి సో కొంత అప్పు తీసుకొని ఆ రుణాన్ని డైరెక్ట్గా రైతు రుణాన్ని నేరుగా వారి యొక్క ఖాతాకు బదిలీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్కు ముందే ఈ ప్రణాళికను ఖరారు చేసి ఆమోదం పొందితే 2024 తెలంగాణ బడ్జెట్ సెషన్లో మనకు ప్రకటిస్తారంటూ కూడా సో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనకు రుణమాఫీ అమలు తేదీపై స్పష్టమైన స్పష్టత లేదు. అయితే ప్రస్తుత సంవత్సరంలోనే రుణమాఫీ సమస్య పరిష్కరించబడుతుంది అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు అయితే చేశామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించి నిధులు 40,000 కోట్లు కావాలంటూ కూడా మనకైతే చెప్పడం జరిగింది. అయితే సో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీ పథకాల వల్ల రైతు రుణమాఫీ ఆలస్యమైందని, త్వరలోనే అది ఎదురై రైతుకు ప్రయోజనం చేకూరుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి త్వరలోని చర్యలు తీసుకొని కంప్లీట్గా వేగవంతం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే సో 40,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని ప్రభుత్వం అయితే కంప్లీట్గా మనకైతే గణాంకాల ప్రకారం అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. సో ఎలాంటి అప్డేట్ వచ్చిన వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.